ఇది ఏ పార్టీ కోసం తీసుకుంటున్న నిర్ణయం కాదు, తెలంగాణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయం. తెలంగాణ ప్రజలకు సర్కారు మారే అవకాశం వచ్చినప్పుడు నేను అడ్డుపడ్డం సబబు కాదు అనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓటుని నేను చీలిస్తే, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయితే చరిత్ర నన్ను క్షమించదేమో అన్న భయం కూడా నాకు ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నియంత అవినీతి అక్రమ పాలన అంతం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఈ దిశగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజలకు చెప్తుంది, ఈ ఎలక్షన్లలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేయబోవటం లేదు. చాలామందికి వచ్చే మొట్టమొదటి అనుమానం, మరి కొన్ని రోజుల ముందే 10-12 రోజుల ముందే ఎందుకని 119 నియోజకవర్గాలలో పోటీ చేస్తారు అని చెప్పారు, మరి ఈలోపు ఏమి మార్పు జరిగింది, ఈలోపు ఎందుకు మీ నిర్ణయం మారింది అని చాలామంది నన్ను అడగొచ్చు. కానీ సమయము గడిచే కొద్దీ కొన్ని నిర్ణయాలు బలపడుతూ ఉంటాయి. ఏమి మారింది అంటే, ఈ కొద్ది రోజుల్లోనే మనం చూసాం, మేడిగడ్డ కుంగిపోయింది, మేడిగడ్డ దసికింది, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద జోక్ అని, కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత ఘోరంగా ఎగ్జిక్యూట్ చేశారు అని మళ్ళొక్కసారి ప్రజల ముందుకు తీసుకొచ్చింది ఈ మేడిగడ్డ బ్యారేజ్. నిజానికి కేసీఆర్ గారు అపర మేధావి అని, 80,000 పుస్తకాలు నేను చదివి అవతల పడేశానని చెప్పాడు. మరి వాటిలో ఇంజనీరింగ్ పుస్తకాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ కాళేశ్వరం రీడిజైనింగ్ చేశానని చెప్పాడు కేసీఆర్ గారు. నా రక్తము, నా డిజైను, నా చెమట అని చెప్పిన కేసీఆర్ గారు, మరి కాళేశ్వరాన్ని చూస్తే ఆయన పరిజ్ఞానం అర్థమవుతుంది, ఆయన చిత్తశుద్ధి అర్థమవుతుంది. ఒక మేడిగడ్డే కాదు, ఇటీవల మాట్లాడుతున్న విషయాలు, కేటీఆర్ గారు టీఎస్పిఎస్సిని ప్రక్షాళన చేస్తాను అని చెప్తున్నాడు. మేము అడుగుతున్నాము, అసలు నిరుద్యోగ సమస్య ఉంది అనే మీకు తెలియలేదు మేము పోరాటం చేసేంత వరకు. మేము పోరాటం చేసి 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని చెప్తే మీరు ఏ రోజు దాన్ని లెక్క పెట్టలేదు, వ్రతాలు చేసుకుంటున్నారని హేళన చేశారు. తీరా మేము అన్ని దీక్షలు చేసి అంత పోరాటము చేశాక నోటిఫికేషన్లు ఇస్తే, నోటిఫికేషన్లు ఇచ్చినప్పటి నుంచి ఎగ్జామ్ పేపర్ లీకులు, ఎగ్జామ్ రద్దులు, మళ్ళీ వాయిదాలు. అసలు టీఎస్పిఎస్సిలో ఇంత ఘోరం జరుగుతుంది, యాక్షన్ తీసుకోండి అంటే ఆ రోజు కేటీఆర్ గారు చెప్పిన మాట, టీఎస్పిఎస్సి చాలా ట్రాన్స్పరెంట్గా నడుస్తుంది, చాలా అద్భుతంగా నడుస్తుంది, వాళ్ళ తప్పేం లేదు అని చెప్పారు. నిజానికి ఐటీ మినిస్టర్గా సిస్టమ్స్, సెక్యూరిటీ ఫిల్టర్స్ కూడా లేకుండా, సెక్యూరిటీ ఫైర్ వాల్స్ కూడా లేకుండా అంత ఘోరంగా పేపర్లు లీక్ అయ్యాయి అంటే నిజానికి బాధ్యత వహించాల్సింది ఐటీ శాఖ, ఐటీ మంత్రి. ఆయన పదవి ఎక్కడ పోతుందోనని ఆ రోజు కేటీఆర్ గారు చెప్పిన మాట, ఏ తప్పు లేదు టీఎస్పిఎస్సిది అని. కానీ ఈరోజు చెప్తున్న మాట ప్రక్షాళన చేయాలి అని, అంటే ఆ రోజు తప్పు ఉన్నట్టే కదా, మీరు ఒప్పుకుంటున్నట్టే కదా, మరి ఆ రోజు మీరు అబద్ధం చెప్పినట్టే కదా. ఇలాంటి ఒకటి కాదు, రెండు కాదు, 9.5 సంవత్సరాలుగా ఇలాంటివి ఎన్నో చూసాం. ఇక మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో అని భయమేస్తుంది. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకూడదు కాబట్టే కాంగ్రెస్కు ఒక అవకాశం ఇవ్వడం సబబు అనిపిస్తుంది. అందుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఇది సులువైన నిర్ణయం కాదు. ఈ నిర్ణయం తీసుకోవడం పర్సనల్గా నాకు కూడా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే నేను పోటీ చేస్తానని అనుకున్నాను, ఎమ్మెల్యే అవుతానని నేను అనుకున్నాను, అలాగే నాతో పాటు నడిచిన ఎంతోమంది నాయకులు పోటీ చేస్తారని అనుకున్నారు, ఎమ్మెల్యేలు అవుతారని అనుకున్నారు,
ఇంత దూరం పయనం చేసిన తర్వాత, 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత, ఇంత పోరాటం చేసిన తర్వాత, ఎన్నో రోజులు 45 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసిన తర్వాత, ఈ త్యాగాలన్నీ చేసిన తర్వాత ఈరోజు మేము పోటీ చేయడం లేదు అని తీసుకుంటున్న ఈ నిర్ణయం నాతో పాటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోని ఎంతోమంది నాయకులకు చాలా కష్టం, చాలా చాలా బాధ కలిగించే విషయము అని నాకు తెలుసు. కానీ ఈ నిర్ణయం నేను ఎందుకు తీసుకుంటున్నానో, తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న త్యాగం ఇది అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు ఏకీభవిస్తారని, నాతో ఏకీభవిస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే వీళ్ళంతా ఈ 2 సంవత్సరాలుగా నన్ను దగ్గరగా చూసిన వాళ్ళు. ఈ 2 సంవత్సరాలుగా నేనేంటో, నా కష్టమేంటో, నా మనసేంటో ఎరిగిన వాళ్ళు వీళ్ళు కాబట్టి నన్ను అర్థం చేసుకుంటారు, నాతో ఏకీభవిస్తారు అని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా నమ్ముతుంది. ఒకవేళ కొంతమంది నాతో ఏకీభవించకపోయినా నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఒకవేళ నేను తప్పు చేశానని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి అని కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను.